మా వ్యాపారాన్ని కాపాడండి అధ్యక్ష. ప్రజా ప్రతినిధులు కాగోరే వారిలో ప్రతి ఒక్కరూ ప్రజాసేవ కోసమే పరితపించిపోతూ ఉంటారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నాయకుడనే ముసుగును తగిలించుకుని ఎవరికి వారు తమ తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం మీద విపరీతంగా దృష్టి కేంద్రీకరిస్తుంటారు. అచ్చంగా ఇదే డైలాగ్ అనలేదు కానీ ఇంచుమించుగా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు ఒక తెలుగుదేశం ఎంపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం చాలానే ఉన్నాయి. కేంద్రం నుంచి సాధించాల్సిన వ్యవహారాలు కూడా చాలానే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంటులో ఎంత ఎక్కువగా తమ సమస్యలను ప్రస్తావిస్తే అంతగా ప్రయోజనం ఉంటుందన్నది అందరికీ తెలుసు. అయితే మన ఎంపీలు మాత్రం తమ తమ సొంత వ్యాపారాలకు ఉండే సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరింపజేసుకోవడం కోసం పాటుపడుతున్నారు. గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తమ వ్యాపారాల ఇబ్బందుల గురించి పార్లమెంట్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. మన దేశం నుంచి విదేశాలకు పళ్ళ ఎగుమతి బాగానే ఉంటుంది. చిత్తూరు జిల్లా నుంచి కూడా మామిడి పళ్ళు పల్ప్ను ఎగుమతి చేస్తుంటారు. ఎంపీ జయదేవ్ కుటుంబం ఆస్తి అయిన అమరరాజా గ్రూపునకు కూడా ఇలాంటి మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ పల్ప్ను ఎగుమతి చేస్తున్నప్పుడు కొన్ని యూరోపియన్ దేశాలు సుంకం వేస్తున్నాయట. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా లాంటి కొన్ని దేశాలు మాత్రం సుంకం వేయడం లేదట. మన కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని యూరోపియన్ దేశాలు కూడా పన్ను వేయకుండా చట్టం చేయాలని ఎంపీ జయదేవ్ పార్లమెంట్లో కోరారు. మన దేశంలో చట్టాలు ఎలా ఉండాలో చర్చించి నిర్ణయించడానికి ప్రజలు ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకుంటూ ఉండగా వారు ఈ ప్రభుత్వం ద్వారా విదేశాల్లో చట్టాలను కూడా తమ వ్యాపారాల కోసం మార్పించడానికి ప్రయత్నిస్తుండడం తమాషాగా కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరానికి నిధులు కావచ్చు, అమరావతికి నిధులు కావచ్చు, ఏపీలో పురోగతి కనిపించేలా కేంద్ర సాయం అందించడం గురించి కావచ్చు, తెలుగుదేశం ఎంపీలు ప్రస్తావించడానికి బోలెడు అంశాలుండగా అన్నింటినీ పక్కన పెట్టి తమ వ్యాపారానికి లాభాలు తగ్గిపోతున్నాయి, యూరోపియన్ దేశాల్లో చట్టాలను మార్పించండి, మేం దండిగా లాభాలు దండుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ సభను వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.